हेलो वेलकम टू एसबीएस किचन वंकाय मसाला करी नी एला चेसुकोवालो चूद्दाम। दीनी कोसम मुंदुगा स्टव पैन पैन उंचेसी ओक 2 टेबल स्पून वरकु पल्लीलनु तीसेसुकोवाली। पल्लीलु वेपेसुकोवाली। फ्लेम अनेदि मीडियम लो उंचेसुकोनी वीटिनी वेपेसुकोंडी। मरी एक्कुवगा वेगनिव्वद्दु, కాస్త ఎర్రగా వేగిపోతే చాలు, వాటిని పక్కకు తీసేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకొని నువ్వులని కూడా వేపేసుకొని వాటిని కూడా పక్కకు తీసేసుకోవాలి। నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు మీ దగ్గర ఏ నువ్వులు ఉన్నా యూస్ చేయొచ్చు। అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసేసుకొని వాటిని కూడా వేపేసుకొని పక్కకు తీసేసుకోవాలి। ఏవి కూడా నల్లగా వేగనివ్వకండి, కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది। ఎర్రగా వేగేలాగా చూసుకోండి, ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకోండి। ఈ మొత్తం అన్నిటిని ఒక మిక్సీ జార్ లో తీసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కట్ చేసుకున్నది వేసేసుకోవాలి। అలాగే ఒక 7 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి। కొబ్బరి అన్నది నేను కచ్చా పచ్చగా కొట్టేసుకొని వేసేసుకున్నాను। సో మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి టేస్టికి సరిపడేట్టుగా చింతపండుని వేస్తున్నాను। మాకు చింతపండు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగే తీసుకున్నాను। మీరు మీ టేస్టికి తగ్గట్టుగా చెక్ చేసుకొని వేసేసుకోండి। అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని, సాల్ట్ నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ని, ఎందుకన్నది తర్వాత చెప్తాను। సో మొత్తం అంతా కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ని రెడీ చేసేసుకోవాలి। ఇవి వంకాయలండి। ఈ బ్రింజాల్ని నేను శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా 4 సైడ్స్ వచ్చేలాగా కట్ చేసుకొని సాల్ట్ ఉన్న వాటర్లో వేసేసుకున్నాను। సో ఇప్పుడు ఇందులోకి మనము మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని స్టఫ్ చేసేసుకోవాలి। ముందుగా నేను సాల్ట్, కారం అన్నీ కూడా ఎందుకు యాడ్ చేశానంటే ఈ స్టఫింగ్ చేస్తున్నాం కదండి, అందుకోసం అని చెప్పి యాడ్ చేసేసాను ముందే। స్టఫింగ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేస్తే అవి సరిగా ఉండదు కాబట్టి నేను ముందే వేసేసుకొని అంతా గ్రైండ్ చేసేసుకున్నాను। సో ఇందాక కట్ చేసుకొని ఉంచుకున్న బ్రింజాల్లోకి ఈ మసాలానంతటిని కూడా స్టఫ్ చేసేసుకోవాలి। ఇవి ఒక 1/2 కిలో బ్రింజాల్ అండి। 1/2 కిలో బ్రింజాల్కి నేను ఇలా చూయించాను ఈ క్వాంటిటీ మసాలా। మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా, క్వాంటిటీకి తగ్గట్టుగా పెట్టేసుకోండి। స్టఫింగ్ అయ్యాక స్టవ్ పైన ప్యాన్ ఉంచి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఇందాక మనం స్టఫ్ చేసుకొని పెట్టేసుకున్న బ్రింజాల్ని ఇందులో వేసేసుకోవాలి। అలాగే మిగిలిన మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి। ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా వేపేసుకోవాలి। లోపల ఉన్న స్టఫింగ్ అనేది పక్కకు విడిపోకుండా నేను నెమ్మదిగా కలుపుకుంటున్నాను। సో ఇలాగ కలిపేసుకుంటూ బ్రింజాల్ని మగ్గించేసుకోవాలి। లిడ్ అన్నది క్లోజ్ చేసుకొని ఒక 5 నుండి 7 నిమిషాల వరకు వీటిని మగ్గించేసుకోండి। అవి ఇలా మగ్గిపోతే కలర్ అన్నవి చేంజ్ అయిపోతుంది, మనకు కొద్దిగా ఆయిల్ అన్నది కూడా పక్కకు వచ్చేస్తుంది। ఇది సైడ్లో ఆయిల్ అన్నది వచ్చేసింది చూసారు కదా। మసాలా అన్నది పచ్చివాసన పోయే వరకు వేగిపోతే కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది। అంతా వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్న మిక్సీ జార్లోని వాటర్ అన్నది నేను ఇందులో తీసుకున్నాను। కర్రీకి సరిపడా వాటర్ అంటే మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా, పల్చగా లేదంటే చిక్కగా లేదంటే మీడియంగా, మీకు గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ అన్నది యాడ్ చేసేసుకొని అన్నిటినీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఉడికించేసుకోవాలి।
ఫ్లేమ్ అన్నది నేను మీడియంలో ఉంచేసుకొని ఉడికించేసుకున్నాను. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. బ్రింజాల్ అన్నది విరిగిపోకుండా నెమ్మదిగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకొని మళ్ళీ లిడ్ అన్నది క్లోజ్ చేసేసుకొని ఉడికించేసుకోవాలి. ఇది ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి, ఆల్రెడీ మనం కాస్త మగ్గించేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది. ఒక 8 to 10 minutes వరకు టైం పడుతుంది, అవి బ్రింజాలను బట్టి ఉంటుందండి. మళ్ళీ లిడ్ అన్నది క్లోజ్ చేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచేసుకొని ఉడికించేసుకోవాలి. మనకు కర్రీ అన్నది బాగా ఉడికిపోతే ఇలాగ కలర్ అన్నది చేంజ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయింది చూసారా, అలాగా ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. అప్పుడు మనకు కర్రీ అన్నది ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కసూరి మేతిని నలిపేసుకొని వేసుకుంటున్నాను. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేసుకోండి, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుందని అది వేసుకున్నాను. వేసిన తర్వాత ఒక 1 minute మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకుంటే ఫ్లేవర్ అన్నది కర్రీకి అంతా పడుతుంది. స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి. ఎంతో ఫాస్ట్గా టేస్టీగా ఈజీగా బ్రింజాల్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. నేనైతే ఈ స్టైల్లో చేస్తాను, మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.